హాయ్ ఫ్రెండ్స్, 2009లో మాథ్యూ బెయిల్స్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ రోజులాగే స్పేస్ గురించి తన అబ్జర్వేషన్స్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆయనకి ఏదో ప్రత్యేకంగా కనిపించింది. అది ఒక ప్రత్యేక గ్రహం. అది సూర్యుడి కన్నా 3000 రెట్లు పెద్దగా ఉంది. అకస్మాత్తుగా అది సూర్యుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఇది మైండ్ బ్లోయింగ్ విషయం కదా. ఒక గ్రహం ఇంత పెద్దగా ఎలా ఉండగలదు? ఫిజిక్స్ ప్రకారం ఇంత పెద్ద నక్షత్రానికి గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల అది రూపం మారి అదొక చిన్న నక్షత్రంగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నది ఒక గ్రహం. పైగా సూర్యుడి కన్నా పెద్దగా ఉన్నప్పుడు అది సూర్యుడి చుట్టూ తిరగకుండా సూర్యుడే తన చుట్టూ తిరగాలి కదా. కానీ మరి ఈ గ్రహం ఇతర గ్రహాల్లాగే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇది ఎలా సాధ్యం? విశ్వంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇలా ఉండే అవకాశం ఉందని మనం ఊహించాం అంతే. అనేక ఆశ్చర్యకర విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ కాకుండా బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతోంది. మరో గ్రహాన్ని దాని చుట్టూ తిరిగే హాస్ట్ స్టార్ ఆక్రమించే క్రమంలో అందులో నుండి ఆ గ్రహం బయటకొచ్చింది. సైంటిఫిక్గా ఇవన్నీ సాధ్యమేనా? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సైన్స్లో నేర్చుకుంటున్న ప్రాథమిక సూత్రాలన్నీ నిజంగా సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఇలాంటి ఎక్సెప్షన్స్ ఎక్కడ చూస్తాయి? లేదంటే ప్రాథమిక సూత్రాల్లోనే సమస్య ఉందా? ఈరోజు ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మెరుస్తూ కనిపిస్తున్న చిన్న పదార్థం సూర్యుడు. దాని పక్కనే ఉన్నది ప్లానెట్. ఇది PST J1719143 8B. తన హోస్ట్ స్టార్ కన్నా 3000 రెట్లు ఎక్కువ ఉంది. ఈ గ్రహం రాళ్లతో కాకుండా డైమండ్స్తో నిండి ఉంది. షాక్ కదా. ఇది మొదటి నుండి గ్రహంగా లేదు. తొలి దశలో ఇది ఒక నక్షత్రంగా ఉండేది. యెలో డ్వార్ఫ్ స్టార్గా ఉండేది. కాలానుగుణంగా ఇది నక్షత్రం నుండి గ్రహంగా మారింది. నక్షత్రాలు అంతమైతే అవి నోవా, సూపర్ నోవా, హైపర్ నోవా, బ్లాక్ హోల్స్గా మారతాయి. చిన్న నక్షత్రం అయితే వైట్ డ్వార్ఫ్, అంతకన్నా పెద్దగా ఉంటే న్యూట్రాన్ స్టార్గా మారతాయి. నక్షత్రం నుండి గ్రహంగా ఎలా మారింది? అందు కారణం దాని యొక్క హోస్ట్ స్టార్. ఈ గ్రహం ఏ నక్షత్రం కక్షలో అయితే తిరుగుతోందో అదొక న్యూట్రాన్ స్టార్. అంటే అదొక డెడ్ స్టార్. ప్రకృతి యొక్క ఒక అద్భుతం మనకిక్కడ కనిపిస్తుంది. న్యూట్రాన్ స్టార్ ఆకారంలో చాలా చిన్నగానే ఉంటుంది. కానీ దాని మాస్ సూర్యుడి కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఒక దశలో ఈ డెడ్ స్టార్ కూడా మ్యాసివ్ స్టార్గా ఉండేది. ఒక వైలెంట్ ఎక్స్ప్లోజన్ కారణంగా అది ఒక న్యూట్రాన్ స్టార్గా మారింది. తన హోస్ట్ స్టార్తో కలిసి ఒక బైనరీ సిస్టంలో తిరిగేది. రెండు ఒకదాని వెనక ఒకటి తిరిగేవి. ఈ కారణంతోనే ఈ గ్రహం సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ని తట్టుకోగలిగింది. చాలా కాలం తర్వాత ఇది స్వతహాగా ఒక యెల్లో డ్వార్ఫ్ రెడ్ జాయింట్లో కలిసిపోయింది. సహజంగానే వాటి యొక్క శక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చింది. ఈ స్టార్ రెడ్ నుంచి యెల్లో, తర్వాత వైట్గా మారింది. వైట్ స్టార్ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం మాలిక్యూల్స్తో నిర్మితమై ఉంటుంది. దీని హోస్ట్ స్టార్ మాస్ ధ్వంసమయ్యాక కూడా అది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఈ న్యూట్రాన్ స్టార్ గ్రావిటేషనల్ పుల్ కారణంగా కొత్తగా ఏర్పడ్డ వైట్ డ్వార్ఫ్పై లేయర్స్ని తుడిచేశాయి. హోస్ట్ స్టార్ నుంచి వచ్చే స్ట్రాంగ్ రేడియేషన్ కొత్తగా ఏర్పడ్డ స్టార్ మీద చాలా వేడిని ప్రసరింపజేసేది. అందులో ఉండే కార్బన్ క్రిస్టలైన్గా మారిపోయింది. అంటే ఈ మొత్తం ప్లానెట్ డైమండ్ ప్లానెట్. జూపిటర్ కన్నా కూడా ఈ ప్లానెట్ 40% పెద్దగా ఉంది. PSR J1719143 8B హోస్ట్ స్టార్ కన్నా పెద్దగా కనిపిస్తుంది. వాస్తవంలో దాని మాస్ డెన్సిటీ హోస్ట్ స్టార్ కన్నా తక్కువే ఉంటాయి. ఫిజిక్స్ సూత్రాలన్నీ కన్జర్వ్డ్గా ఉన్నాయి. వాటి గురించి పునరాలోచించే పనే లేదు. మన సైన్స్ మీద మనకి నమ్మకం ఉండాలంతే. ఇవన్నీ తెలుసుకోవటం అవసరమా అంటే అవసరమని చెప్పాలి. గతంలో జరిగిన పరిణామాల మీద ఆధారపడే భవిష్యత్తులో జరగబోయే పరిణామాల్ని బేరీజు వేసుకోగలం, సరైన అంచనాకి రాగలం. ఇప్పుడు మరో గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రహం కూడా మన ఫిజిక్స్ సూత్రాలను అనుసరించి లేదేమో అనిపిస్తుంది. అన్ని గ్రహాలు సూపర్ నోవా నుంచి తప్పించుకోలేవు. సోలార్ సిస్టంలోని మ్యాసివ్ స్టార్స్ విధ్వంసం కావడం అంటే అవి అంతమైపోయినట్టే. కానీ కొన్ని నక్షత్రాలు తమ సహజ రూపం కోల్పోయినా కూడా సర్వైవ్ అవుతాయి, స్టార్లోకి వెళ్ళి తిరిగి బయటకు రావటం. ఈ విశ్వంలో కెప్లర్ 70B అనే ఒక గ్రహం ఉంది. ఇనుము కూడా క్షణాల్లో కరిగిపోతుంది. దీని సర్ఫేస్ టెంపరేచర్ 7389 డిగ్రీస్ సెల్సియస్. సూర్యుడి కన్నా ఈ గ్రహం వేడి 2.5 రెట్లు ఎక్కువ. ఇంత వేడికి కారణం ఏంటి? దీని హోస్ట్ స్టార్ రెడ్ జాయింట్ కలిసే సమయంలో దాని గ్రావిటేషనల్ ఒత్తిడి తన రేడియేషన్తో కెప్లర్ 70B లేయర్ లోపలికి నెట్టేస్తుంది. ఈ కారణంతో ఈ ప్లానెట్లోని అన్ని పొరలు నాశనం అయిపోయాయి. అయన్ కోర్ మాత్రమే మిగిలింది. అయినా సరే ఈ గ్రహం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్టార్ నాశనం అయిపోయినప్పుడు ఈ ప్లానెట్ ఆ స్టార్ రేడియేషన్ నుంచి బయటకు వచ్చేసింది, సర్వైవ్ అయింది. అయన్ కోర్ మాత్రమే ఉండడంతో దాని ఉష్ణోగ్రత చాలా పెరిగిపోయింది. అందుకే ఈ గ్రహం ఇలా చాలా వేడిగా ఉడికిపోతుంది. ఒక్క నక్షత్రం లేకపోతేనే ఇది బలహీనపడింది.
ఒక గ్రహానికి మూడు నక్షత్రాలతో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది? HT 188753 ఏబి అనే ఒక గ్రహం ఉంది. 3 స్టార్స్ చుట్టూ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఒకటి బైనరీ స్టార్ సిస్టంలో, మరొకటి నార్మల్ స్టార్. ముందుగా ఒక యూనిక్ స్టార్ HT 188743 ఏ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా సూర్యుడిలాగే యెలో డ్వార్ఫ్. దీని చుట్టూ సోలార్ సిస్టమ్ లాగే ఇతర గ్రహాలు వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. తేడా ఏంటి అంటే ఆ ప్లానెట్ రెవల్యూషన్ ఆఫ్ 3.3 Earth Days. HT 188753 B, HT 188753 C ఈ రెండు నక్షత్రాల చుట్టూ ఎలాంటి గ్రహాలు తిరగవు. ఈ రెండు నక్షత్రాలు ప్లానెట్ మరియు మెయిన్ స్టార్ చుట్టూ తిరుగుతాయి. మధ్యలో ఉన్న నక్షత్రం పెద్దగా ఉంది, అందుకే మిగిలిన నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. బైనరీ స్టార్స్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి, ఒకేలాగా కూడా ఉన్నాయి. అవి రెండు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ మెయిన్ స్టార్ చుట్టూ తిరుగుతాయి. సోలార్ సిస్టంలో ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఒక నక్షత్రం చుట్టూ ఒక ప్లానెట్, మరో రెండు నక్షత్రాలు తిరుగుతూ ఒకదాని చుట్టూ మరొకటి కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూస్తూ ఉంటే సినిమాలాగా ఉంది కదా. ఒక గ్రహం బ్లాక్ హోల్ చుట్టూ ఎలా తిరుగుతుంది, ఈ విషయం గురించి నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ జపాన్ సంస్థకి చెందిన కీచి వాడా అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ ఇలాంటి గ్రహాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఆయన టీంకి ఒక బ్లాక్ హోల్ చుట్టూ విపరీతమైన ధూళి రాళ్లు కనిపించాయి. ఆ రాళ్లలో వేలాది రోస్కో ప్లానెట్స్ ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడి 10,000 ప్లానెట్స్లోని ఒక ప్లానెట్ మీద జీవరాశులు మనుగడ సాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఒక బ్లాక్ హోల్ చుట్టూ ఇలాంటి గ్రహం ఉండడం సాధ్యమేనా మనందరికీ అనుమానమే కదా. కానీ సరైన వేడి కాంతి ఉంటే కనుక అక్కడ హ్యాబిటబుల్ ప్లానెట్ ఉండడం సాధ్యమే. బ్లాక్ హోల్ కాంతిని కూడా మింగేస్తుంది కదా, అలాంటప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం? ఒక హ్యాబిటబుల్కి కావలసిన వాతావరణం బ్లాక్ హోల్ చుట్టూ ఉండే అక్రిషన్ డిస్క్ కారణంగా ఏర్పడుతుంది. అక్రిషన్ డిస్క్ రాక్స్, డస్ట్, గ్యాసెస్తో నిర్మితమై ఉంటుంది. ఇవన్నీ బ్లాక్ హోల్ చుట్టూ 90,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాయి. దీంతో వేడి ఉత్పన్నమవుతుంది, కాంతి కూడా విడుదలవుతుంది. అందుకే అక్కడక్కడ జీవరాశుల మనుగడ సాధ్యమే. అక్రిషన్ డిస్క్ ఎనర్జీ ప్లానెట్ మీద కావాల్సిన శక్తిని ఏర్పరుస్తుంది. మరో పద్ధతి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. బిగ్ బ్యాంగ్ నుండి వెలువడ్డ తొలి కాంతిని నార్మల్ బయోస్కేప్ కూడా చూడలేకపోయింది. అలాంటిది ఆ కాంతి నుండి వేడి ఎలా ఉత్పన్నమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. సిలేషియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ పావెల్ బకాలా CMBRని ఒక హీట్ సోర్స్గా వాడొచ్చని అంటారు. కాకపోతే అందుకు గ్రావిటేషనల్ లెన్సింగ్ సాయం కావాలని అంటారు. ఐన్స్టైన్ చెప్పినట్టు బ్లాక్ హోల్ ఎక్స్ట్రీమ్ మాస్ స్పేస్ టైమ్ని కూడా బెండ్ చేస్తుంది. అచ్చం అలాగే బ్లాక్ హోల్ కూడా ఒక లెన్స్ లాగే పనిచేస్తుంది. చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఒక భూతద్దాన్ని ఒక కాగితం మీద పెడితే ఆ వేడికి కాగితం ఎలా కాలిపోతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. CMBRని ఫోకస్ చేసి వేడిని ఉత్పన్నం చేయొచ్చు. ఈ మోడల్ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.